నా పేరు తప్పెట రమేష్. నేను ఎంబీఏ పిహెచ్డి చదువుకున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏ ఉద్దేశంతోనైతే ఏర్పడదో నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో తెలంగాణ కోసం ఆనాడు 1969 నుంచి తెలంగాణ ఏర్పడ 2014 వరకు కూడా పోరాటం చేయడం జరిగింది, ఉద్యమం చేయడం జరిగింది. ఈ ఉద్యమంలో ఎంతోమంది కూడా ప్రాణాలు అర్పించి సకల జనులు ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించడం జరిగింది. ఈ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గానికి చెందినటువంటి ప్రజలు కూడా సంతృప్తిగా లేరు. కేవలం కేసీఆర్ కుటుంబం, ఆయన కొడుకు, ఆయన బిడ్డే, ఆయన అల్లుడు, ఆయన సడకుని కొడుకు వీళ్ళే తెలంగాణ రాష్ట్రంలో సంతోషంగా వాళ్లకు సంతోషమైనటువంటి జీవితాలు అనుభవిస్తున్నారు తప్ప తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4.5 కోట్ల ప్రజలు ఇలా తీవ్ర మనోవేదనతో బతుకుతూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ముందుగా ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చినటువంటి కేసీఆర్ ఇంటికో ఉద్యోగం కాదు కదా, ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిండు. ఇవాళ ఎన్నో ఖాళీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థలలో. దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా నోటిఫికేషన్ల పేరుతోని కేసీఆర్ గారే కోర్టుల్లో కేసులు వేస్తూ నోటిఫికేషన్లు వేసి ఇవాళ విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డుపడుతున్నటువంటి సంగతి మనకు తెలిసిందే. ఇవాళ పెన్షన్ ఇవ్వడానికి వయసు 51 సంవత్సరాలు పెట్టిండు, కానీ ఉద్యోగి రిటైర్మెంట్ కావాలంటే 61 సంవత్సరాలు పెట్టి ఇవాళ 51 సంవత్సరాలు దాటిందంటే ఉద్యోగానికి పనికిరానటువంటి ఇప్పుడు వాళ్ళకి పెన్షన్ ఇచ్చేటువంటి కేసీఆర్ గారు 57 సంవత్సరాలు దాటినా కూడా మరి వాళ్ళు ఏ విధంగా ఉద్యోగానికి పనికి వస్తారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.